ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైనప్పటికీ టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత ఖాతాలో మాత్రం ఓ రికార్డు నమోదైంది ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో పదిహాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించారు ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకున్నారు పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు వరకు వెస్టిండీస్ క్రికెట్ దిగజం క్రిస్ గేల్ విరాట్ కోహ్లీ తొమ్మిది అర్ధ సెంచరీలతో సమానమైన రికార్డ్ షేర్ చేసుకున్నారు కానీ ఆదివారం పాకిస్తాన్ పై చేసిన హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ ఖాతాలో పది హాఫ్ సెంచరీలు వచ్చి చేరాయి దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పది హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సొంతం చేసుకున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన వారి స్థానంలో విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో క్రిస్ గేల్ ఉండగా ఆ తర్వాత ఏడు అర్ధ సెంచరీలతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహిళా జయవర్దనే ఉన్నారు ఆ తర్వాత ఆరు హాఫ్ సెంచరీలతో నాలుగో స్థానంలో మళ్లీ మన టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మనే ఉన్నారు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా విరాట్ కోహ్లీ మాత్రం రిషబ్ పంత్ రవీంద్ర జడేజాలతో భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించారు